ప్రకాశం జిల్లా ఒంగోలులో 130 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్మైల్ అగైన్ స్వచ్ఛంద సంస్థ నిత్య అవసరాలు పంపిణీ చేసింది. సంస్థకు చెందిన పలువురు ఆధ్వర్యంలో స్థానిక గొడుగుపాలెంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎన్ఏ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారుల గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల కోసం 16 కోట్ల రూపాయలు అవుతుందని, ఇందుకుగాను నగర మేయర్ గంగ సుజాత తక్షణమే స్పందించి 10,000 రూపాయలు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతుగా 4,000 రూపాయలను కలిపి సంస్థ వారికి అందజేయడం జరిగింది. అలాగే తమ మిత్రుల ద్వారా మరికొంత ధనం వారికి సహాయంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ త్వరలోనే ఆ ఇద్దరు చిన్నారులకు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ కష్టకాలంలో పోలీసులకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తమకు చేతనైన సహాయం చేస్తున్న ఎస్ఎంఏ సంస్థ వారిని నాగర్ మేయర్ అభినందించారు. త్వరలోనే వాళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ పిల్లలు కూడా మరిన్ని పనులు మంచిగా చేస్తూ మరి భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఎదిగి వాళ్ళ సొంత వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి, లేదంటే ఎదగాలి అన్న ఆలోచన ఉన్న ఈ రోజుల్లో 10 మందికి సహాయం చేయాలనుకునే వారి ఆలోచనను కూడా అభినందిస్తూ అంచెలంచెలుగా ఎదగాలని, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అది అమెరికా నుండి మనకి ట్రీట్మెంట్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి 16 కోట్లు, ఒక్కొక్కరికి 16 కోట్లు అవుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ దానికి ఆ 16 కోట్లు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను స్వయంగా వెళ్ళి వాళ్ళని కలిసాము. ఆ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంటే అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు, మాకన్నా బాగా ఎక్కువ మాట్లాడతారు. సో మీ ద్వారా మేమేమనుకుంటున్నాం అంటే అందరికీ తెలియాలి, ఒంగోలు అందరికీ తెలియాలి. అంటే మేము ఒకటి కాన్సెప్ట్ చేసాము. ఎట్లా అంటే ఒకళ్ళనే డబ్బులు అడగటం కాదు, ఎందుకంటే మా 10 మంది ద్వారానో లేకపోతే సీఎం ద్వారానో ఇట్లాగే అవ్వడానికి కుదరదు. ఎందుకంటే అందరికీ తెలియాలి, అందరికి ముందుకు రావాలి. ఎందుకంటే రేపు ఎప్పుడన్నా మన ఇంట్లో ఏమైనా అవసరం వస్తే అట్లాగే అందరూ ముందుకు వస్తారని తదుపరి ప్రతినిధి ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. ఒకటి, శానిటైజ్ వర్కర్స్కి ఈ గ్రోసరీస్ ఇవ్వాలని, అదొకటి. ఎందుకంటే మా రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది అని ఈ కోవిడ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇలా చేసినందుకు. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్న పోస్టర్స్ చూస్తున్నారు, ఇద్దరు పిల్లలు మన ఒంగోలుకి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు 5 ఏళ్ళొకళ్ళు 7 ఏళ్ళొకళ్ళు లసిత్ అండ్ మోక్షిత్ వాళ్ళకి ఒక అరుదైన డిసీజ్ ఉంది, ఎస్ఎంఏ అని ఒక డిసీజ్ ఉంది. అది దాదాపు ఎవరికి తెలియదు మన ఒంగోలు ఇట్లా